ఈరోజు మనం టమోటా రసంని అతి తొందరగా డిన్నర్ 15 మినిట్స్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసేసి కట్ చేసుకున్న టమోటా ముక్కలు అదేవిధంగా చింతపండు వేసేసి దీన్ని మనం స్టవ్ పైన పెట్టి 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ అవన్నీ ఇమిడిపోతాయి. చూసారా, ఈ విధంగా వాటర్ అనేది ఇమిడిపోతాయి. అప్పుడు టమోటా ముక్కలు మనకు సాఫ్ట్ అయిపోతాయి. చూసారా, ఈ విధంగా టమోటా ముక్కలు అనేవి మనము ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న టమోటాని మనము సైడ్కి తీసేసి దానిలో ఉన్న వాటర్ సైడ్కి పెట్టేసి టమోటాలు ఒకటే మనము పేస్ట్ లాగా టమోటో చింతపండుని ఇలాగ గుజ్జులాగా మనము పప్పు గిత్తి ఉంటుంది కదా, దాంతో అన్న రామ్ముకోవాలి, లేకపోతే చేత్తో అన్న మనము ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కడాయి పెట్టేసి అందులో సరిపడంత ఆయిల్ 1 స్పూన్ 2 స్పూన్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు ఈ విధంగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే దంచి వేసుకోవడం వల్ల రసం అనేది ఇంకా టేస్ట్గా వస్తుంది. నేనైతే ఇప్పుడు కట్ చేసి వేసాను. అదేవిధంగా నెక్స్ట్ ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వెల్లుల్లి 2 కొద్దిగా మగ్గనివ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు మగ్గిన తర్వాత మనము కరివేపాకు అనేది మనం యాడ్ చేసుకోవాలి. సరే, ఈ విధంగా కరివేపాకు మనం రసంలోకి కరివే కొమ్మలతో సహా వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది, రసం టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు మనం మగ్గనివ్వాలి. వెల్లుల్లి, కరివేపాకు, అదేవిధంగా ఉల్లిపాయలు. చూసారా, ఈ విధంగా మనం మూత పెట్టేసుకున్న తర్వాత చూసారా, ఇంకా కొద్దిగా మగ్గాలి. మనకి వెల్లుల్లి ఒకటి ఫ్రై అయింది, అదేవిధంగా ఉల్లిపాయలు అనేవి మనకు కొద్దిగా ఫ్రై అవ్వాలి. అందుకు మనం పేస్ట్ చేద్దాం. ఓకేనా, మూత ఓపెన్ చేసేసి చూద్దామండి. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు, వెల్లుల్లి. చూసారా, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటో చింతపండు రసం ఉంటుంది కదా, దాన్ని నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం పొడి యాడ్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 3 కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అదేవిధంగా మనం రసం, ఎంటీఆర్ రసం పొడి ఉంటుంది కదా, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ యాడ్ చేశానండి.
యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నాకైతే మన అన్న స్పూన్ సాల్ట్ అనేది నేను వేసుకున్నాను. వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా కరివేపాకు కొమ్మలతో సహా మనం వేసుకోవాలండి. రసంలోకి అయితే మనం కరివేపాకు కొమ్మలతో సహా వేయడం వల్ల రసం అనేది చూడడానికి కాదు తినడానికి టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మనం కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం చిన్న గ్లాస్, మీకు క్వాంటిటీ ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చిటికడంతా షుగర్ చక్కెరను నేను యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలుపుకొని మనం చూసారా ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా రసం అనేది బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనము బాయిల్ చేసుకోవాలండి. మూత పెట్టేసి మనము ఈ రసం అనేది బాయిల్ చేసుకోవాలి. ఉడికించుకోవచ్చు. చూడండి, మూత పెట్టేసి మనం కొద్దిసేపు మనం మగ్గనివ్వాలి. మనకు ఆల్మోస్ట్ రసం అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మనం ఆల్రెడీ టమోటో చింతపండు మనం బాయిల్ చేసి వేసాం కదా, మనకు ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు బాయిల్ అవుతుంది. చూసారా, ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. టూ మినిట్స్లో మనకు రసం అనేది ప్రిపేర్ అయిపోతుందండి. మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ అండి. అదేవిధంగా మనకు ప్రాసెస్ అనేది 10 or 15 మినిట్స్లో మనకు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా రసం అనేది కూడా మనకు టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ట్రై చేసేయండి.